కర్నూలులో రాజధాని వస్తే బాగుంటుంది అని చెప్పేసి నా మనసులో కర్నూలే రాజధాని అని చెప్పి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ అదే మనసులో ఇంకా కొనసాగుతూ ఉంటే ఈ విధమైన సమస్యను సృష్టించి ఇక్కడి నుంచి రాజధాని తరలించుకోవాలని తరలించాలనే ఆలోచన ఉంటే అది బహిరంగంగా చెప్పండి, బహిరంగంగా చర్చించండి అని చెప్పేసి, ధైర్యంగా చర్చించమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు బొత్స సత్యనారాయణ గారు ఏదో చెప్పినట్లు, బొత్స సత్యనారాయణ గారు ఏదో రాజధాని మార్చేస్తున్నట్లు అనేక రకాలుగా ఎల్లో మీడియాలో వస్తున్న విషయం అందరం కూడా చూశాం. ఏం చెప్పారండి బొత్స సత్యనారాయణ గారు, మీరు చేసిన అవినీతి ఒక పసిబిడ్డ లాంటి కొత్త రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఏ విధంగా ఆ పసిబిడ్డకి నష్టం కలిగించారో, ఏ విధంగా మీ స్వార్థం కోసం, మీ వర్గాలకి న్యాయం చేయడం కోసం, మీ పార్టీ నాయకులకి లబ్ధి చేకూర్చడం కోసం ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారనే విషయాన్ని బొత్స సత్యనారాయణ గారు బయటపెట్టిన విషయం వాస్తవం కదా అని చెప్పేసి చెప్తా ఉన్నా నేను. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎక్కడైతే రాజధాని బాగుంటుంది సూచనలు చేయండి అని చెప్పేసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ తుళ్ళూరు ప్రాంతం ఏదైతే ఉందో ప్రస్తుతం ఎక్కడైతే రాజధాని నిర్మించారో అది అనువైన ప్రాంతం కాదు, వరద ముంపుకి గురయ్యే ప్రాంతం, అక్కడ భూమి బలంగా లేకపోవడం మూలంగా, బేరింగ్ కెపాసిటీ బలంగా లేకపోవడం మూలంగా ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది అంత సూటబుల్ కాదు అని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పి రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా పెడచెవిలో పెట్టి దేనికోసం ఆ ప్రాంతాన్ని మీరు రాజధానిగా నిర్ణయించారో చెప్పండి అని చెప్పేసి చర్చిస్తున్నారు కేవలం మీ స్వార్థం కోసం. ఎంత అన్యాయం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు ఆ ఎల్లో మీడియాలో వచ్చినాయి నూజివీడ్ సైడు రాజధాని, ఆగిరిపల్లి సైడు రాజధాని అని చెప్పేసి ఓ వార్తల్ని రిలీజ్ చేసి అక్కడేమో అమాయకులు పాపం 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చి ఏదో లాభం పొందుతారేమో రియల్ ఎస్టేట్ రూపంగా అని చెప్పేసి అక్కడ పెట్టుబడులు పెట్టి పూర్తిగా ఉరివేసుకునే పరిస్థితికి వస్తే ఇక్కడేమో మనసులో మీకు తెలుసు కాబట్టి ఎక్కడ రాజధాని వస్తుందనేది, ఇక్కడేమో మీ మనుషులతో భూములు కొనిపించిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఎంత అన్యాయం అంటే ఆ రోజు పర్యావరణవేత్తలు కానివ్వండి, రాజకీయ పక్షాలు కానివ్వండి, న్యాయవాదులు న్యాయమూర్తులు కానివ్వండి, వాళ్ళందరూ వచ్చి 3 పంటలు పండే భూముల్ని మీరు రాజధానికి తీసుకోవద్దు, 3-4 గ్రామాల్లో భూములు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి కూరగాయలను సరఫరా చేసే సారవంతమైన భూములు వాటిల్ని మీరు తీసుకోవద్దు వదిలేసేయండి అని చెప్తే పెడచెవిని పెట్టిన చంద్రబాబు నాయుడు, వారికి కావాల్సిన లింగమనేని రమేష్ గారి భూములు మాత్రం వారికి ఇల్లు ఇచ్చారో లేకపోతే ముడుపులు ఇచ్చారో మాకు తెలియదు కానీ, యాదృశ్చికమో లేకపోతే తెలిసి జరిగిందో తెలియదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నివాస ఏర్పాట్లు చేస్తున్నది వారే అని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. ఆ లింగమనేని రమేష్ గారి భూములు వచ్చేసరికి భూసేకరణ ఆపేస్తారు. నేను అడుగుతా ఉన్నాను నిజంగా మీ మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకపోతే ఆ సారవంతమైన భూముల్ని వదిలేసి 3 పంటలు పండుతున్న భూముల్ని వదిలేసి కూరగాయలు రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి కూరగాయలు సరఫరా చేస్తున్న భూముల్ని వదిలేసి ఎందుకు ఆ భూముల్ని మీరు భూసేకరణలో తీసుకోలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాలు మీరు చంద్రబాబు నాయుడు గారు గదుల్లో కూర్చుని ఏ ఒప్పందాలు చేసుకున్నారో మాకు తెలియదు కానీ వెళ్లేటప్పుడేమో ఉత్తర కుమారుడికి మెల్లే కత్తులు తిప్పుతూ వెళ్లేవాళ్ళు, వచ్చేటప్పుడేమో చిరునవ్వుతో బయటకు వచ్చేవాళ్ళు, మరి లోపల మీ ఇద్దరికి ఏమి జరిగేదో తెలియదు కానీ ఏ రోజైనా సరే రాజధానిలో జరుగుతున్న అవినీతి గురించి మీరు గల విప్పారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరు ఒక్కసారి చూడండి, రహదారుల నిర్మాణంలో కానివ్వండి, హైటెన్షన్ కరెంటు లైన్లు పక్కకు మరల్చడంలో కానివ్వండి, డ్రైనేజీ నిర్మాణంలో కానివ్వండి, అన్నింటిలో కూడా అవినీతి కంపు కొడుతుందో లేదో ఒక్కసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను.
ఆఖరికి ఒక స్తంభాన్ని ఏర్పాటు చేయడానికి, విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వ వైనాన్ని ఒకసారి గమనించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మీరు ఇంత యాగి చేస్తున్నారే, ఒక్కసారి ఒక విషయాన్ని స్పష్టం చేయండి. మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని సమర్థిస్తున్నారా, 5 సంవత్సరాల్లో చేసిన అవినీతిని, లేకపోతే వ్యతిరేకిస్తున్నారా, ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అఫీషియల్ గా కానీ ఎక్కడ ఈ రాజధానిని మారుస్తున్నామో, మారబోతున్నామో, మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ చెప్పలా. జరిగిన అవినీతిని ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఏ విధంగా అయితే కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలనో మీ మనసులో మాట బయటపెట్టారో, ఇంకా అదే ఆలోచనతో కొనసాగి ఇటువంటి ఆందోళన ద్వారా మీరు అక్కడికి మార్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తారని చెప్పేసి అడుగుతా ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనం చేస్తాను.